వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు టాకీస్. ప్రస్తుతానికి జబర్దస్త్ షో మీద రకరకాల వార్తలు, ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. సోషల్ మీడియా వేదికగా జబర్దస్త్ ఉంటుందా అన్న దానిపై రకరకాల కామెంట్లు కూడా వినబడుతున్నాయి. సో ఏది ఏమైనా కూడా ఇంతకుముందు ఎప్పటి నుంచో అటు రోజా గారు అలానే నాగబాబు గారు జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేస్తారు అన్న వాదనలు కూడా మేము విన్నాం. సో ఫైనల్గా అయితే నాగబాబు గారు జబర్దస్త్కి గుడ్ బై చెప్పేశారు. అదేవిధంగా ఇంకొంతమంది అటు చమ్మక్ చంద్ర గారు అలానే కిరాక్ ఆర్పీ కూడా వేరే ఛానల్కి వెళ్ళిపోవటం జరిగింది. సో మొత్తం మీద ఇప్పుడు నాగబాబు గారు జబర్దస్త్ షోపై చేసిన కామెంట్స్ అయితే హాట్ టాపిక్గా మారాయి. మరి ఏంటా కామెంట్స్, ఇక అసలు కథలోకి వెళ్ళిపోతే జబర్దస్త్ కామెడీ షో నుండి నాగబాబు గారు క్లిప్ కావడంతో బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యారు. అయితే నాగబాబు గారు జబర్దస్త్ నుండి బయటకు రావటం వెనుక బలమైన కారణమే ఉందని, అందుకు ఆయన వేరుకొంపటి పెట్టారనే వార్తలు జోరందుకున్నాయి. బుల్లితెరపై నాగబాబు గారి ఇష్యూ హాట్ టాపిక్ అవుతుంది. 7 ఏళ్ల పాటు జబర్దస్త్ షోకి జడ్జిగా ఉన్న నాగబాబు ఈటీవీ నుండి బయటకు వచ్చేసి జీ తెలుగు ఛానల్కి జంప్ చేయడంతో రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. ఆయనతో పాటు చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీలు కూడా జీ తెలుగు లోకల్ గ్యాంగ్ షోకి షిఫ్ట్ అయ్యారు. అయితే తాను ఎందుకు జబర్దస్త్ షో నుండి బయటకు రావాల్సి వచ్చిందో తెలియజేస్తూ వరుస వీడియోలను విడుదల చేస్తున్నారు నాగబాబు గారు. అంతా నా ఇష్టం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరో వీడియోను పోస్ట్ చేసి అందులో ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ రోజా ప్రస్తావన తీసుకొచ్చారు నాగబాబు గారు. ఆయన మాట్లాడుతూ మొదట్లో జబర్దస్త్ షో 25 రోజులు మాత్రమే అన్నారు, కానీ ఆ షో 7 ఏళ్లుగా ప్రసారం అవుతూనే ఉంది. నేను షో నుండి తప్పకుండా షో కంటిన్యూ అవుతూనే ఉంటుందనుకోండి, అది వేరే సంగతి. నేను ఈ షోకి ఒప్పుకున్నప్పుడు నాతో పాటు రోజా కూడా జడ్జిగా ఉంటుందని చెప్పారు. అయితే అప్పటికే నేను ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాను, ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేశాం. అయితే మాకు ప్రత్యర్థిగా రోజా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, పార్టీల పరంగా మేము వేరువేరుగా ఉన్నాం. మేమిద్దరం జడ్జులుగా చేస్తే విభేదాలు వచ్చే అవకాశం ఉందని జబర్దస్త్ వారికి సందేహాలు కలిగాయి. తేడాలు రావు కదా అని అడిగారు. ఆ సందర్భంలో ఎవరో ఒకరిని జడ్జిగా ఉంచాలనేది వాళ్ళ ఆలోచన అనుకుంటా. నేను కూడా ఈ విషయంలో ఆలోచనలో పడ్డా. రాజకీయంగా రోజా నాకు ప్రత్యర్థి, ఆమెతో కలిసి నేను షో ఎందుకు చేయాలి అనుకున్నా. అయితే రాజకీయంగా మా మధ్య విభేదాలు ఉండొచ్చు, కానీ క్రియేటివిటీ ఫీల్డ్లో ఉండకూడదు అనుకున్నా. రోజా కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో నేను ఒప్పుకున్నా. ఇలా ఇద్దరం కలిసి జడ్జిలుగా జబర్దస్త్ నడిపించామంటూ చెప్పుకొచ్చారు నాగబాబు గారు. ఇంకా నాగబాబు గారు ఏమన్నారు, అసలు ఆయన జబర్దస్త్కు పిలిచింది ఎవరు, అప్పటి డైరెక్టర్లు ఎవరు, వారు ఎందుకు మారాల్సి వచ్చింది, ధనరాజ్, వేణు, శకలక శంకర్లు ఎందుకు తప్పుకున్నారు, మధ్యలో అనుసూయ ఎందుకు మానేసింది, రష్మి ఎలా వచ్చింది, రచ్చ రవికి జరిగిన యాక్సిడెంట్లో నాగబాబు ఎలా స్పందించారు లాంటి విషయాలను తెలుసుకోవటం కోసం ఎప్పటికప్పుడు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అండ్ హాట్ టాపిక్స్ మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే ఖచ్చితంగా మా తెలుగు టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టాకీస్.